ఈనాటి కార్యక్రమానికి ఢిల్లీ నుంచి మన భీమవరానికి వచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర గవర్నర్ హరిచందన్ దాస్ గారు అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి సీని నటులు మాజీ కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారు సోము వీరరాజు గారు అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు మన యొక్క మాజీ కేంద్ర మంత్రివర్యులు పురంధేశ్వరి గారు మన రాష్ట్ర మంత్రివర్యి అదే విధంగా రోజా గారు ఇక్కడ వచ్చినటువంటి వేలాది సంఖ్యలో వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనకందరికీ తెలుసు ఇప్పుడు ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నాము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు విదేశాలలో ఉన్నటువంటి మన భారతీయులు ఎంబసీలు ఆ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల భారత స్వాతంత్ర పండుగను జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు ఈ స్వాతంత్రం కోసం అనేక మంది మహానుభావులు త్యాగాలు చేశారు పోరాటాలు చేశారు కానీ అనేక కారణాల కారణంగా ఆ యొక్క మహనీయుల యొక్క చరిత్ర వాళ్ళు చేసినటువంటి త్యాగాలు వాళ్ళు చేసినటువంటి బలిదానాలు ఈ తరానికి నవతరానికి యువతరానికి భావితరానికి తెలియాల్సిన అవసరం ఉంది చాలా మందికి తెలియదు ఇటీవల నేను సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నప్పుడు అనేక రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారితో నేను మాట్లాడాను మా యొక్క తెలుగు నేలపైన తెలుగు పౌరుషానికి ప్రతీక మన అల్లూరి సీతారామరాజు 165వ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలి మీరు భారత ప్రభుత్వం తరఫున జరపాలి ఈ రోజు సరిగ్గా 125 సంవత్సరాల క్రితము ఒక విప్లవ వీరుడు ఒక పులి బిడ్డ మన తెలుగు ప్రజలు గౌరవించేటువంటి వ్యక్తి మనమందరం కూడా మరి ఆరాధించేటువంటి వ్యక్తి జన్మించిన రోజు వారితో అన్నాను ఈ రోజు మీరు రావాలి మా యొక్క ఆంధ్రప్రదేశ్కి రావాలి మా తెలుగు గడ్డ మీదకి రావాలి ఇక్కడైతే అల్లూరి సీతారామరాజు పెరిగాడో ఆ భీమవరానికి రావాలని చెప్పాను నరేంద్ర మోడీ గారు ఏ మాత్రం ఆలోచన చేయకుండా వెంటనే అల్లూరి సీతారామరాజు చరిత్ర నాకు తెలుసు నేను తప్పకుండా ఆ మహానుభావుని యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా వస్తానని చెప్పి మాట ఇచ్చారు మాట ప్రకారం ఈ రోజు ఈ భీమవరం గడ్డ మీద తెలుగు నేల మీద ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చారు అంతే కాదు ఈ రోజు ప్రారంభం అవుతా ఉన్నాయి ఈ రోజు నుంచి వచ్చే జూలై 23 జూలై 4వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నిర్వహిస్తాము నేను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎప్పుడైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే తప్పకుండా మీ కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని చెప్పారు నేను ఢిల్లీలో నిర్వహించాలనుకుంటున్నాం వివిధ రాష్ట్రాల్లో నిర్వహించాలనుకుంటున్నాం హైదరాబాద్లో నిర్వహిస్తాము విశాఖపట్నంలో నిర్వహిస్తాము ఎక్కడెక్కడైతే అల్లూరి సీతారామరాజు సంచరించాడో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వాటన్నిటిని కూడా అద్భుతంగా తీర్థయాత్ర కేంద్రాలుగా వాటన్నిటిని తీర్చిదిద్దబోతా ఉన్నాం ఈరోజు
మన యొక్క క్షత్రియ సమాజం తరఫున 3.5 కోట్ల విలువతో ఒక అద్భుతమైనటువంటి అల్లూరి సీతారామరాజు కాస్య విగ్రహాన్ని ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ రోజుతో అయిపోలేదు, ప్రారంభమైంది. ఈ రోజు ప్రతి ఊళ్ళో, ప్రతి నగరంలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా అల్లూరి సీతారామరాజు పేరు ఈ సంవత్సరమంతా మారుమోగాలి. దానికి మనమందరం కూడా సహకరించాలి. అంతేకాదు, ఎవరైతే అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుస్తాము. ఎవరైతే అల్లూరి సీతారామరాజుతో నిజమైనటువంటి సైన్యము, గిరిజన సైన్యము, వాళ్ళందరూ కూడా మనకు తెలుసు. గంట దొరగవచ్చు, మల్లు దొరగవచ్చు, వీరయ్య దొరగవచ్చు, కంకిపాడు ఏడుపాడాలు కావచ్చు, సంకోజు ముక్కడు కావచ్చు, భీమవరానికి చెందినటువంటి వేగిరాజు సత్యనారాయణరాజు అది అగ్గిరాజు గారు కావచ్చు, గోకిరి ఏరాజు కావచ్చు, మాకవరము బొంకుల మోది గారు కావచ్చు, అందరి యొక్క కుటుంబాలను కలవాలి మనము. వాళ్ళందరి యొక్క స్ఫూర్తి మనం పొందాలి. అంతేకాదు, అల్లూరి సీతారామరాజు చరిత్ర ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఉద్యమాలు చేసినటువంటి మహానుభావులలో అల్లూరి సీతారామరాజు ఉద్యమం కాదు, ఆయన పోరాటాలు చేశాడు. ఉద్యమాలే కాదు, పోరాట యోధుడు. ఆయన చెప్పాడు, నేను పలానా టైంలో పలానా పోలీస్ స్టేషన్ మీద నేను దాడి చేయబోతా ఉన్నాము, ఓ బ్రిటిష్ వాళ్ళారా మీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను అడ్డుకోండి అని చెప్పి ముందే హెచ్చరించి ఉత్తరం రాసి ఆ యొక్క పోలీస్ స్టేషన్ మీద బాధప్తగా స్వయంగా తన యొక్క గిరిజన సైన్యాన్ని తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి మహానుభావుడు మన అల్లూరి సీతారామరాజు. అంతకంటే మనకెందుకు స్ఫూర్తి? అందుకే నేను ఇక్కడ వచ్చినటువంటి అన్ని గ్రామాల ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను, ఈ టీవీ ద్వారా చూస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలను కోరుతా ఉన్నాను. ఈ సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువజన సంఘము, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, ప్రతి పట్టణంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకోవాలి, వారి ద్వారా స్ఫూర్తి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి అమర్ హై, అమర్ హై, అమర్ హై, అమర్ హై, జై జై అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు, వందే వందే. అందరూ పిడికిలి బిగించి చెప్పాలి. ఇది కాదు మన భీమవరం వాణి మోడీ గారు ముందు ఈరోజు ఎక్కడైతే పైనుంచి మన భీమ అల్లూరి సీతారామరాజు చూస్తున్నాడు, ఆయన జన్మదినము 125వ జన్మదినం కాబట్టి అద్భుతంగా అల్లూరి సీతారామరాజు మనసు ఉప్పొంగే విధంగా ఈరోజు మనం చెప్పాలి. అమర్ హే, అమర్ హే, అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు, జై హింద్.